Hello friends, welcome to my channel. My channel name vachesi kandhukuri shailaja all in one channel friends. Ee roju nenu sabzi payasam tayar chestunnanu friends. Sabzi semiya payasanni nenu ela prepare cheyalo ippudu nenu cheptanu friends. Ee video ganaka meeku nachinatayite na channel ni meeru subscribe cheyadam marchipokandi friends. Munduga vachesi kavalsina padarthala gurinchi cheptanu friends. Nenu dry fruits teeskunnanu. Sabzi ginjalu vachesi oka 2 spoon teeskoni నానబెట్టాను ఫ్రెండ్స్. అది కప్పు నిండా అయ్యింది. ఇంకా వచ్చేసి కస్టర్డ్ పౌడర్ ఫ్రెండ్స్, షుగర్ 1 కప్ తీసుకున్నాను. ఘీ ఫ్రెండ్స్, ఇదైతే ఘీ తీసుకోవాలి, మనకు తగినంత ఘీ అయితే వేసుకోవాలి అవసరమైతే. ఇంకా సేమియా ఫ్రెండ్స్, 2 స్పూన్స్ సేమియా కూడా తీసుకున్నాను. పాలు వచ్చేసి నేను 1/2 లీటర్ మిల్క్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో నేను చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఒక 1/2 లీటర్ పాలకి నేను 1 కప్ అయితే షుగర్ యాడ్ చేశాను. ఇంకా అదంతా మంచిగా కలుపుకొని స్టవ్ వెలిగించి స్టవ్ పైన అయితే పాలని హీట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫస్ట్. ఎందుకంటే ఆల్రెడీ హీట్ చేసిన పాలే కాబట్టి ఇంకొంచెం సేపు అయితే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కూడా మనం ఈ పాలని హీట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇవి 1/2 లీటర్ పాలు. నేను కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఈ షుగర్ అంతా మంచిగా కలుపుకొని పాలని అయితే హీట్ చేసుకోవాలి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు పాలు హీట్ అయినంతలోపు నేను ఇంకో ప్యాన్ పెట్టాను స్టవ్ వెలిగించి. 2 స్పూన్ల ఘీ వేసుకున్నాను ఫ్రెండ్స్. ఘీ 2 స్పూన్ల ఘీ వేసుకొని డ్రై ఫ్రూట్స్ ఫ్రెండ్స్, నేను వచ్చేసి కాజు, బాదం, కిస్మిస్ అన్నీ తీసుకొని ఘీలో ఫ్రై చేస్తున్నాను. మధ్య మధ్యలో పాలను కొంచెం కలుపుతున్నాను. ఇవి అయితే బ్రౌన్ కలర్ వచ్చే వారికి డ్రై ఫ్రూట్స్, చిరంజీవి, బాదం, కిస్మిస్ ఇవన్నీ మనం ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు. అదే ప్యాన్లో మరి 1 స్పూన్ ఘీ వేసేసి నేను తీసుకున్న సేమియా క్వాంటిటీ వచ్చేసి 2-3 స్పూన్స్ సేమియాస్ తీసుకొని అవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి వాటిని. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. లైక్లు, కామెంట్లు చేయడం వల్ల నాకు మరిన్ని వీడియోలు చేయాలనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి కస్టర్డ్ పౌడర్స్ ఫ్రెండ్స్. ఇది 2 స్పూన్స్ తీసుకున్నాను. కొంచెం వాటర్ అయినా మిల్క్ అన్న యాడ్ చేసి కొంచెం కలుపుకోవాలి లిక్విడ్ లాగా చేసుకొని. ఆ లిక్విడ్ని వచ్చేసి మనం మరుగుతున్న పాలల్లో వేసి మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇదంతా చిక్కబడే వరకు కొంచెం స్టవ్ వెలిగించి హీట్ చేస్తూ ఉండాలి. ఈ విధంగా పాలని కొంచెం మరగనివ్వాలి ఫ్రెండ్స్. ఈ మిల్క్ అంతా, కస్టర్డ్ మిల్క్ అంతా మంచిగా కలిసి, పౌడర్ అంతా మంచిగా కలిసి పాలు కొద్దిగా మరగనివ్వాలి ఫ్రెండ్స్. ఈ విధంగా మరుగుతున్న పాలల్లో బాగా కలుపుకోవాలి. ఇది కొంచెం చిక్కబడాలి. ఈ పాలది అంతా కొంచెం చిక్కబడిన తర్వాత ఇవి సబ్జీ గింజలు ఫ్రెండ్స్. నేను 2 స్పూన్స్ తీసుకున్నాను. ఓ 15 నిమిషాల ముందు వాటర్ వేసి నానబెడితే ఈ విధంగా కప్పు నిండా ఉబ్బాయి. ఇప్పుడు ఈ సబ్జీ గింజలను మరుగుతున్న పాలల్లో వేసేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. పాలల్లో వేసిన తర్వాత ఈ విధంగా అవుతుంది. ఈ సబ్జీ సీడ్స్ పాయసం అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. హెల్త్కి కూడా చాలా మంచిది. మనం ఆల్రెడీ గ్రీలో ఫ్రై చేసి పెట్టుకున్న సేమియా, బ్రౌన్ కలర్ ఇచ్చిన సేమియాని మనం ఇందులోనే యాడ్ చేసుకోవాలి. ఇది చాలా ఈజీ ప్రాసెస్ ఫ్రెండ్స్. తొందరగా అవుతుంది. ఇది చాలా హెల్దీ కూడా. సేమియా అనేది బాగుంటుంది. ఇది ఫలుదలాగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది అనేది. ఇంకా మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా అందులో వేసి మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిసేపు అయితే అవన్నీ ఉడకనివ్వాలి. ఇంకా ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అయితే కొంచెం ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. సేమియా, సబ్జీ గింజలు అవన్నీ మంచిగా ఇందులో మెల్ట్ అయిన తర్వాత ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా సేమియా అయితే రెడీ అయిపోయింది. సబ్జీ సేమియా చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. చూసారా ఫ్రెండ్స్, ఎంత మంచి లుక్ అయితే కనిపిస్తుందో సబ్జీ సేమియా పాయసం మనం ఫలూదా లాంటిది. ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు తప్ప
తప్పకుండా నచ్చుతుంది మీకు. ఈ పాయసం అనేది 100% నచ్చుతుంది, హెల్దీ కూడా ఉంటుంది. ఇది చాలా 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 బెనిఫిట్స్తో కూడిన పాయసం, తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్, మీకు ఈ స్వీట్ అనేది, పాయసం అనేది ఎలా వచ్చిందో. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. బెల్ సింబల్ని యాక్టివేట్ ఆల్ అనే దాంతో